కృప లేనిచో ఒక క్షణమైనను నిలువ జాలనో ప్రభు, నీ కృప లేనిచో ఒక క్షణమైనను నిలువ జాలనో ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నను కాయుచున్న దేవుడా. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నిలువ జాలనో ప్రభు. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకై, నాశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకై, నాశ నీవేనయ్యా, నిన్ను నే మరతునా మరువనో ప్రభు. నిన్ను నే విడతునా విడువనో ప్రభు, నిన్ను నే మరతునా మరువనో ప్రభు, నిన్ను నే విడతునా విడువనో ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే బ్రతుక జాలనో ప్రభు. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు, నీ దయ నాపై, నీ దయ లేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు, నీ దయ నాపై, నీ దయ లేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై. కాచి ఉంచినావయా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృపా. కాచి ఉంచినావయా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృపా. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నిలువ జాలనో ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మరి యొక్క అంశానికి వినటానికి వచ్చినటువంటి సహోదర సహోదరులకు దేవుని రాజ్యం అనే కార్యక్రమం ద్వారా స్వాగతం, సుస్వాగతం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, పరలోక ముందున్న మా తండ్రి, విశ్వాసం ద్వారా పొందేటువంటి మేలేమిటి అనే విషయాన్ని తండ్రి మరి ఒక అంశంగా మేము మాట్లాడటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. విశ్వాసంలో మేము ఎదిగితే మేము పొందేటువంటి మేలు ఏమిటి అనే విషయాన్ని బిడ్డలు తెలియజేయడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి, వినబోతున్న ప్రతి ఒక్కరి చుట్టూ నీ కాపు భద్రతా ఉంచండి. హృదయాలు తెరవబడి చక్కగా తండ్రి నీ సన్నిధిలో బలపడటానికి కావలసినటువంటి విశ్వాసములో ఆత్మీయంగా ఆత్మీయస్థితిలో కూడా బలపడే బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని దాయిచ్చామని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమీన్. సహోదర సహోదరులరా, విశ్వాసం ద్వారా మనం ఏం పొందుతాం? మొదటి అంశముగా మనము విశ్వాసం అంటే ఏమిటో ఒక 30 నిమిషాలు మనం నేర్చుకుని ఉన్నాం. విశ్వాసం ద్వారా మనం ఏం పొందుతాం? గల్తీ రాసిన పత్రిక 3:8 నేను చదువుతున్నాను ఒక్కసారి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని, జాగ్రత్తగా గమనించుదాం. విశ్వాసమూలముగానట దేవుడు అన్యజనుల్ని నీతిమంతులుగా తీరుస్తాడటండి. ఇది చిన్న విషయము కాదు, చిన్న కార్యక్రమం కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, అంటే యేసుక్రీస్తుని గురించినటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించే అన్యులు, దేవుడంటే ఎవరో తెలియనటువంటి అన్యులు, క్రీస్తు ప్రభువారంటే ఎవరో తెలియనటువంటి అన్యులు, క్రీస్తు ప్రభువారి గురించి
సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుని ఆ సమాచారం ద్వారా విశ్వాసములో ఎదిగితే ఒక అన్యుడైనటువంటి వాడట నీతిమంతుడిగా తీర్చబడతాడటండి. ఇది విశ్వాసము ద్వారా మానవులు పొందేటువంటి మేలు. అంటే అన్యజనుడు ఈ లోకంలో పాపంతో జీవిస్తాడు, అన్యజనుడు ఈ లోకములో ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి వాడిడల మనసు కలిగి జీవిస్తాడు. కాబట్టి అలాంటి మనసు కలిగినటువంటి వ్యక్తి అన్యజనుడైతే ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి వింటే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినటం ద్వారా విశ్వాసాన్ని కనుక పెంపొందించుకున్నట్లయితే అతడు నీతిమంతుడిగా తీర్చబడతాడటండి. అతడు నీతిమంతుడిగా తీర్చబడతాడటండి. చూడండి, 3:14 చదువుతాను ఒకసారి. 3:14 చదువుతున్నాను ఒక్కసారి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. సహోదర సహోదరులారా, అబ్రహాము తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాడు, విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందాడు. అబ్రహాము ద్వారా అబ్రహాము ఏదైతే ఆశీర్వాదం పొందాడో, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదం అట అబ్రహాము కలిగి ఉండనటువంటి దేవుణ్ణి కనుక వాళ్ళు విశ్వసించినట్లయితే, అబ్రహాము ఏ దేవుణ్ణి అయితే విశ్వసించాడో, అబ్రహాము ఏ దేవుణ్ణి అయితే నమ్మాడో, అబ్రహాము ఏ దేవుణ్ణి అయితే ఆరాధించాడో, అబ్రహాము ఏ దేవుని ఎందైతే విశ్వాసం ఉంచాడో, ఆ విశ్వాసం ఉంచిన దేవుణ్ణి అన్యజనులు కనుక విశ్వసించినట్లయితే, అన్యజనులు కనుక నమ్మినట్లయితే, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాల కట అన్యజనులు కూడా వారసులుగా చేస్తాడట. విశ్వాసం ఎంత గొప్పతనం ఉందో చూడండి ఒకసారి. దేవుడు ఎరగని జనాంగముగా పిలవబడేటువంటి మనము, దేవుడే లేని జనాంగముగా పిలవబడేటువంటి మనము, అసలు దేవుడే తెలియనటువంటి జనాంగముగా పిలవబడేటువంటి మనము అన్యజనులుగా ఉన్నాం. ఈ లోకంలో ప్రతి వారు అన్యజనులే. ఆ అన్యజనులుగా పిలవబడేటువంటి మనమట యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశీర్వాదాలన్నిటినీ కూడా మనము కూడా వారసులముగా ఉంటామట. వారసులముగా ఉంటాం అంటే ఆయన పొందినటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవి పొందటానికి మనము హక్కుదారులం. వారసులు అంటే హక్కుదారు. నీ కుమారుడికి నీకున్నటువంటి ఆస్తి మీద హక్కు ఉంటుంది, నీకున్నటువంటి సమస్త మీద హక్కు ఉంటుంది. అలాగే దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా హక్కుదారులుగా దేవుడు అన్యజనులను ఏ విధంగా చేశాడయ్యా అంటే విశ్వాసము ద్వారా. విశ్వాసం అంత బలమైంది, విశ్వాసం అనేటువంటి అంత బలమైనటువంటిది. కాబట్టి ఇక్కడ మనము విశ్వాసములో ఎదగటంలో తప్పిపోతున్నాము, ఒకసారి పరిశీలించుకోవాలి. ఎప్పటికప్పుడే మొట్టమొదటి విశ్వాసము ద్వారా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. నీతిమంతులుగా తీర్చబడినటువంటి అన్యజనుల్ని దేవుని యొక్క ఆశీర్వాదాలకి వారసులుగా చేశాడు. మొట్టమొదట విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చాడు అన్యజనుల్ని. అదే అన్యజనుల్ని అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాలకి హక్కుదారులుగా వారసులుగా చేశాడు. మూడవదిగా చూసినట్లయితే చూద్దాం ఒక్కసారి, గల్తీరాస్ పత్రిక 3:26 చూద్దాం ఒక్కసారి. 3:26 అయితే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. గాడ్స్ చిల్డ్రన్. ఎందుకు గొప్ప సంగతో చూడండి ఒకసారి. విశ్వాసం అట ఒక అన్యజను నీతిమంతుడిగా తీరుస్తుంది. ఆ నీతిమంతుడికి అబ్రహాము ద్వారా అబ్రహాము ఎలాంటి ఆశీర్వాదాలు పొందాడో అలాంటి ఆశీర్వాదాలకి హక్కుదారులుగా చేసింది. మూడోదట విశ్వాసము ద్వారా అన్యజనుడు దేవుని కుమారుడయ్యేటువంటి అర్హత అండి. ఎంత గొప్ప సంగతి చూడండి, ఎంత గొప్ప ఆశీర్వాదం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చాలామంది మేము దేవుని కుమారులమని చెప్పుకుంటూ ఉంటారు, కానీ వివిధ రకాల విశ్వాసంలో జీవిస్తూ ఉంటారు, వివిధ రకాల సిద్ధాంతాల్లో జీవిస్తూ ఉంటారు, వివిధ రకాల సూత్రాల్లో జీవిస్తూ ఉంటారు, వివిధ రకాల సూత్రాల్లో జీవిస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడినటువంటి అన్యజనుడు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాలకు వారసుడైతే, అదే అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాలకు వారసుడైనటువంటి అన్యజనుడు దేవుని కుమారుడవుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ యాగము చేయటానికి
ఆ సిలువ ద్వారా నువ్వు విశ్వాసంలో బలపడటానికి బలమైనటువంటి వాక్యం ఏంటి తెలుసా? ఎఫెసి రాసిన పత్రిక 2:12 నుంచి చదువుతున్నాను ఒక్కసారి, 11 నుంచి కూడా. 11, అన్ని జనుల్ని దేవుడు ఏ విధంగా తన దగ్గర చేర్చుకుని విశ్వాసులుగా మార్చి నీతిమంతులుగా మార్చి అబ్రహాము యొక్క వారసులుగా మార్చి అబ్రహాం పొందినటువంటి ఆశీర్వాదాలకి హక్కుదారులుగా చేసినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించేసినటువంటి గొప్ప కార్యం ఏంటో ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ మాటలు మీరు ఒకసారి మనసులో పెట్టుకోండి. ఎఫెసీ రాష్ట్రపతి 2:11 కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులమయ్యుండి, మునుపు శరీర విషయంలో అన్ని జనులమయ్యుండి శరీర మందు చేతతో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారమనబడిన మీరు, అనగా అన్ని జనులు, అనగా దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి జనాంగం, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారనయ్యుండి క్రీస్తుకు దూరస్థులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకోండి. అన్ని జనులు అంటే ఎవరో చెప్తున్నాడు ఇక్కడ. అన్ని జనులు అంటే ఎవరయ్యా అంటే ఇశ్రాయేలుతో సహపౌరులు కానటువంటి వారు, రెండోది పరదేశులుగా పిలువబడేటువంటి వారు, మూడోది వాగ్దాన నిబంధన లేనటువంటి వారు, నాలుగోది పరజనులు, ఐదోది నిరీక్షణ లేనటువంటి వారు, ఆరోది లోకమందు దేవుడే లేనివారయ్యుండి, దేవుడే లేనివారయ్యుండి క్రీస్తుకి దూరస్థులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అన్ని జనులేనండి. ఇలాంటి అన్ని జనుల్ని క్రీస్తు ప్రభువారు సిలువ యాగము చేయటం ద్వారా, ఆ చివరి వచనం చదువుతున్నాను ఒక్కసారి, 13, అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. దేవుని కుమారులు అయిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ యాగం చేయడానికి కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ యాగం చేయడానికి కారణం ఏమిటి తెలుసా? అన్యజనులైనటువంటి మనల్ని దేవుని దగ్గరకు తీసుకురావటానికి, దేవుని బిడ్డలుగా చేయటం కోసం, దేవుని కుమారులుగా చేయటం కోసం. ఈ విశ్వాసం నీలో బలముగా ఉండాలి. అందుకే ఇంతకుముందు భాగంలో నేను జ్ఞాపకం చేశా, నేను ఆయనని మీరు విశ్వసించకపోయినట్లయితే ఎంత ప్రమాదం. ఇంకా అన్యజనుడుగానే ఉంటావు, ఏదొక సిద్ధాంతంలోనే ఉంటావు, ఏదొక సూత్రంలోనే ఉంటావు, కానీ క్రీస్తునందు నీవు జీవించలేవు. క్రీస్తునందు నీవు జీవించాలి అంటే నువ్వు అన్యజనుడు కాదనే గుర్తించాలి. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ యాగము చేసి ఆయన రక్తము చిందించటము ద్వారా, ఆ రక్తము ద్వారా మునుపు దూరస్థులమైన నీవు, అన్యజనుడమైన నీవు ఆయనకు దగ్గరగా చేర్చుకుని క్రీస్తు ప్రభువారితో కలిసి సహపౌరులుగా సమానముగా క్రీస్తుతో కలిసి సమానమైన అర్హత దేవుడిని. ఇది విశ్వాసము ద్వారా మానవుడు పొందినటువంటి గొప్ప విజయం, గొప్ప విజయం. చాలామంది విశ్వాసం, నేను విశ్వాసులే, మీరు విశ్వాసులే, ఎస్ కరెక్టే. నువ్వు ఇంతకుముందు దేవుడు అనేటువంటి వారే లేనటువంటి విశ్వాసంలో జీవించావు. దేవుడు ఎవరో తెలియకుండా విశ్వసించావు నువ్వు. అసలు దేవుడు నీకు ఏం చేశాడో తెలియకుండా విశ్వసించావు. దేనికోసం విశ్వాసగా ఉన్నావయ్యా అంటే ఏదో చెప్తాం మనం. నువ్వు ఎందుకు యేసు ప్రభువారు నమ్మేవయ్యా అంటే ఎందుకో ఏదో చెప్తాం మనం. కాదట, మునుపు నువ్వు దేవుడికి దూరమయ్యి ఉన్నావు, అన్యజనుడు అయ్యావు, పరజనుడు అయ్యావు, నిరీక్షణ లేనటువంటి వాడు అయ్యావు. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ యాగం ద్వారా క్రీస్తు దేవునికి దగ్గరయ్యావు, దేవుని కుమారుడు అయ్యావు, అబ్రహాం పొందినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలకి హక్కుదారులు అయ్యావు, వారసుడివి, వారసురాలు అయ్యావు. అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ధనానికి నీవు హక్కుదారురాలివి, వారసురాలివి. జాగ్రత్తగా గమనించండి, వారసురాలివి. కాబట్టి సహోదర సహోదరులారా, మనం మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. మరి యొక్క మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా, విశ్వాసము ద్వారా మొట్టమొదటి నేను జ్ఞాపకం చేశా, అన్యజనుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. విశ్వాసము ద్వారా అన్యజనుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అన్యజనుడు అబ్రహాం యొక్క వారసత్వానికి హక్కుదారుడిగా తీర్చబడ్డాడు. మూడుగా చూసినట్లయితే చూడండి, కొలసీ రాష్ట్రపత్రిక 2:12 చూద్దాం ఒక్కసారి. కొలసీ రాష్ట్రపత్రిక 2:12 మీరు బాప్తీసమునందు, కొలసీ రాష్ట్రపత్రిక 2:12
మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. సోదర సోదరులారా, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బాప్తిసం తీసుకున్నటువంటి వారు విశ్వాసం ఉంది, మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు. బాప్తిసం తీసుకున్న నీవు పాత జీవితాన్ని పాతిపెట్టేసి కృత జన్మను పొందావు, నూతన సృష్టిని పొందావు, నూతన ఆలోచనతో దేవుని బిడ్డగా దేవుని కుమారుడిగా ఉన్నావు. విశ్వాసం అనేటువంటిది నిన్ను బాప్తిసం వద్దకు తీసుకొస్తే ఆ విశ్వాస బాప్తిసం తీసుకోవటం ద్వారా నువ్వు దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడితే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఎలా ఉన్నావయ్యా అంటే నూతన జీవముతో, నూతన ఆలోచనతో, నూతన తలంపులతో, నూతనమైనటువంటి ప్రవర్తనతో జీవించేటువంటి జీవితం, నూతనమైనటువంటి ప్రవర్తనతో జీవించేటువంటి జీవితం. కాబట్టి విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి పాత జీవితాన్ని పాతి పెట్టుకుంటున్నాడు. జాతక గమనం, విశ్వాసము ద్వారా బాప్తిసం దగ్గరకు వస్తే పాత బ్రతుకును పాతి పెట్టుకుని క్రొత్త జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, క్రొత్త బ్రతుకును బ్రతుకుతూ ఉన్నాడు. ఎవరితో కలిసి బ్రతుకుతున్నాడయ్యా అంటే తండ్రి దేవునితో, ప్రభు అయినటువంటి క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో కలిసి సహవాసము కలిగినటువంటి గొప్ప బ్రతుకును బ్రతుకుతూ ఉన్నాడు. ఇది క్రొత్త జన్మ, క్రొత్త బ్రతుకు. ఒక అన్యజనుడు, దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి జనాంగం, దేవుడు తెలియనటువంటి జనాంగంలో ఉన్నటువంటి నీవు, పరిజనులుగా ఉన్నటువంటి నీవు, ఈరోజున నీవు తండ్రి దేవునితో సహవాసం ఏర్పడింది, ప్రభు అయిన క్రీస్తుతో సహవాసం ఏర్పడింది, పరిశుద్ధాత్మతో సహవాసం ఏర్పడింది. నువ్వు పాత జీవితాన్ని పాతి పెట్టుకోవటం ద్వారా, పాత బ్రతుకుని పాతి పెట్టుకోవటం ద్వారా, పాత ఆలోచనల్ని పాతి పెట్టుకోవటం ద్వారా. కాబట్టి సహోదర సహోదరులారా, విశ్వాసము ద్వారా ఒకటి నీవు నీతిమంతురాలుగా తీర్చబడుతున్నావు, రెండోదిగా చూసినట్లయితే విశ్వాసము ద్వారా వాగ్దానానికి వారసురాలు అవుతూ ఉన్నావు, విశ్వాసము ద్వారా నీ పాత జీవితాన్ని పాతి పెట్టుకుంటున్నావు, పాతి పెట్టి క్రొత్త జన్మను పొందుతున్నావు, క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నావు, క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నావు. చూడండి, ఎఫెసి రాష్ట్ర పత్రిక 2:8 చూద్దాం ఒక్కసారి. ఎఫెసి రాష్ట్ర పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం అట్టండి. నువ్వు రక్షించబడే రక్షణ ఉందే, విశ్వాసము ద్వారా దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం, విశ్వాసము ద్వారా దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం మనుషుల వల్ల కాదు. చాలామంది మనుషులు చెప్పుకుంటూ ఉంటారు దీన్ని, మనుషులు చెప్పుకుంటూ ఉంటారు, మనుషుల వల్ల కాదు. మరలా నేను చదువుతున్న ఒక వాక్యాన్ని, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమటండి, దేవుని వరమటండి. కాబట్టి విశ్వాసం మనల్ని రక్షణలోకి నడిపిస్తుంది. ఆ రక్షణ అనే వరం దేవుడిచ్చిన వరం. ఆ రక్షణ అనేటువంటి వరము లేకపోతే ఈ లోకంలో మానవుడు ఏ నిరీక్షణ కలిగి ఉన్నాడో ఆ నిరీక్షణకు సంబంధించినటువంటి మేలులు పొందలేడు. ఆ నిరీక్షణ కలిగినటువంటి మేలులు పొందాలి అంటే ఖచ్చితంగా విశ్వాసంలో బలపడాలి. గమనించండి, మొట్టమొదటి ఏమన్నాడంటే విశ్వాసము చేతనే, నువ్వు విశ్వాసం కలిగి ఉంటే దేవుని కృప నీకు తోడు ఉంటుంది, నువ్వు దేవుని కృప నీకు తోడుగా ఉంటే నువ్వు రక్షించబడతావు. ఆ విశ్వాసంలోనే తప్పిపోయామనుకోండి, ఆదిలోనే. చాలామంది దేవుని యొక్క సన్నిధికి చాలామంది వెళుతూ ఉంటారు, చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటారు, చాలా రకరకాల మేలులు పొందుతూ ఉంటారు, కానీ రక్షణ అనేటువంటి దగ్గరకు వచ్చేటప్పటికి చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. ముసలోళ్ళు అయిపోయిన తర్వాతను, లేదా ఇంకా చాలా పనులు ఉన్నాయను, రకరకాలుగా చెబుతూ ఉంటారు. కాదు తల్లి, సహోదర సహోదరులారా, నువ్వు ఎప్పుడైతే నీలో విశ్వాసం అనే బీజం పడిందో, విశ్వాసం బలంగా ఏర్పడిందో, ఖచ్చితంగా నీవు రక్షణలోకి వచ్చేయాలి, ఖచ్చితంగా నువ్వు రక్షణలోకి వచ్చాయి. ఆ రక్షణ అనేటువంటిది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం, దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. పౌలు గారు అంటూ ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభువు లోకంలో జీవిస్తూ సమయంలో ఆయన ఆఖరిగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటయ్యా అంటే, ఆఖరిగా ఇచ్చిన ఆజ్ఞ ఏమిటయ్యా అంటే, బైబుల్ యొక్క పరిభాషలో దాన్ని గ్రేట్ కమిషన్ అన్నాడు, గొప్ప ఆజ్ఞ. ఈ గ్రేట్ కమిషన్ అనేటువంటిది ఈ లోకంలో ఉన్న సమస్త జనులందరికీ ఇవ్వబడింది. మార్కు వార్త 16:16 మార్కు వార్త 16:15 మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నువ్వు విశ్వాసములోనే ఉంటే విశ్వాసములో నుంచి నమ్మకములోనికి రావాలి,
అలా నమ్మినప్పుడు నువ్వు రక్షించబడతావు. నువ్వు నమ్మకపోతే నీకు రక్షణ రానే రాదు. నీకు రక్షణ రాకపోతే దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందలేవు, దేవుని ద్వారా వచ్చే మేలును పొందలేవు, దేవుని ద్వారా వచ్చే దీవెనకరణ పరిస్థితులను పొందలేవు, దేవుని ద్వారా వచ్చే దీవెనకరణ పరిస్థితులను పొందలేవు. కాబట్టి సహోదర సహోదరులారా, ఒకసారి ఆలోచించండి, విశ్వాసం అనేటువంటిది నేను ఎక్కడికి నడిపిస్తుందయ్యా అంటే రక్షణ వద్దకు నడిపిస్తుంది. నీతిమంతుడిగా తీర్చేది విశ్వాసమే, అబ్రహాము యొక్క వారసత్వాన్ని ఇచ్చేది ఈ యొక్క విశ్వాసమే, నిన్ను రక్షణలోకి నడిపించేది కూడా విశ్వాసమే, నిన్ను రక్షణలోకి నడిపించేది కూడా విశ్వాసమే. కాబట్టి విశ్వాసము ద్వారా ఇన్ని బలమైన మేలులు మనిషికి కలుగుతూ ఉన్నాయి. అది అన్యజనుడు కావచ్చు, లేకపోతే ఈ లోకస్తులు కావచ్చు, మరి యొక్క దేశస్తులు కావచ్చు, వారు ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడాను వారు విశ్వాసములో బలపడినప్పుడు మాత్రమే ఈ మేలులన్నీ మనకు కలుగుతాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ఉద్ఘాటించి ఆయన చెప్పిన మాట గ్రేట్ కమిషన్ అంటాం. అందుకని బైబిల్ పరిభాషలో ఏమిటయ్యా గ్రేట్ కమిషన్ అయ్యా అంటే, నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. ఏమి నమ్మాలి? ఇది కూడా ప్రశ్న. ఈ లోకంలో మనుషుల యొక్క కల్పన కథలు నమ్మాలా, మనుషులు చెప్పేటువంటి దుర్బోధలు నమ్మాలా, మనుషులు చెప్పేటువంటి రకరకాలైనటువంటివి ఈ లోకంలో కనిపించేటువంటి రకరకాలైనటువంటి మాటలు నమ్మాలా, లేదా వేషధారణ నమ్మాలా, ఏది నమ్మాలి? ఏది నమ్మాలి ఈ లోకంలో మనిషి? ఈ లోకంలో మనిషి ఏది నమ్మితే దేవుడు మేలుకరణ పరిస్థితిని కలగజేస్తాడు? ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో కూడా మనుషులు ఆలోచన చేయలేకపోతున్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క లేఖనాల్లో లూకాసు వార్త 7:30 చదువు ఒక్కసారి. లూకాసు వార్త 7:30. పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి ఈ తరం మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చుని ఉండి మీ పిల్లన గ్రోవును ఊదితిమి కానీ మీరు నాట్యమాడనైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు ఎరవరైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొనుచు పిల్లకాయలను పోలి ఉన్నారు. చాలా కాలం దేవుని యొక్క వాక్యం వింటారు, అదే చెప్తున్న మాట. దేవుని యొక్క వాక్యం సుదీర్ఘంగా వినిపించబడుతూ ఉంటే బాప్తీసం పొందిన జనాంగాలుగా ఉన్నారు ఈ లోకంలో. దేవుని యొక్క వాక్యం సుదీర్ఘంగా వినిపించబడుతూ ఉంటే ఆ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక, అలాంటి విశ్వాసంలో నడిపించబడలేక, అలాంటి విశ్వాసంలో ఎదగలేక, ఒకే ఒక విశ్వాసం బైబిల్ బోధిస్తున్న విశ్వాసము ఉండలేక, మనుషులు చెప్పే మాటలు, మనుషులు రకరకాలుగా ప్రక్కన కూర్చొని చెప్పేటువంటి మాటలు, సాతాను యొక్క మాటలు విని దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే తల్లి సహోదర సహోదరరా, నువ్వు బాప్తీసం తీసుకుంటావో, విశ్వాసము ద్వారా దేవుని కృపచేత నీకు ఏర్పడినటువంటి బాప్తీసం తీసుకుంటావో, నువ్వు దేవుని కుమారుడిగా ఉంటావు, దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతావు, దేవుని యొక్క పరిపాలనలోకి నువ్వు వస్తావు, దేవుని యొక్క పరిపాలనలోకి వస్తున్నటువంటి నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి వారసురాలు. అప్పుడు దేవుని యొక్క వారసురాలుగా పొందడానికి వారసురాలు. చూడండి, తిమోతి రాసి 2:15 చూద్దాం ఒక్కసారి. ఎలా రక్షించబడతాడు మనిషి? ఎలా అన్యజనుడైనా కానీ ఈ లోకస్తులు కానీ ఎలా రక్షించబడతాడయ్యా అంటే, దైవజనుడు 15 విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు ఎరుగుదవు గనుక. జాగ్రత్త గమనం, చిన్నప్పటి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూనే ఉంటారు. అది ఆ జ్ఞానం మనం పెంపొందించుకోవాలి. జాగ్రత్త గమనించండి, ఎవరు ఏది చెప్తే అది చేయటం కాదు. అన్నాడు అక్కడ మాట 15 విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగోదవు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండము. విశ్వాసములో
క్రీస్తు ప్రభువారి యొక్క మాటలు ఎవరి ద్వారా అయితే వింటున్నావో, క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం ఎవరి ద్వారా అయితే వింటున్నావో, ఒకవేళ నువ్వు ఈ క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం కాదనిపిస్తే దాని గురించి ఆలోచన చేయవాక. నువ్వు బైబిల్ చదువుకో, బైబిల్ చదువుకో. పౌలు గారు బెరియాలో ఉన్నటువంటి స్త్రీలను గనులు అన్నాడు. ఎందుకో తెలుసా? పౌలు శీల బోధించిన తర్వాత ఆ వాక్యం అలా ఉందో లేదని చెప్పి అతను పరిశీలన చేశారట, వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోవటం కోసం. చూసారా, పౌలు గారు బోధించినటువంటి వాక్యాన్నే ఇవాళ మనం ఎవరు పడితే వాళ్ళు బోధించిన వాక్యం ఇది కరెక్ట్ అది కరెక్ట్ అనుకుంటా కాదు. బైబిల్తో పరిశీలన చేసుకో, బైబిల్ని దగ్గర పెట్టుకో. దేవుని యొక్క వాక్యం చదవగలిగిన వాళ్ళు ఇరువుగా ఉన్నారు ఈ రోజున. దేవుని యొక్క వాక్యాన్ని చదవగలి అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. కాబట్టి దుర్బోధల వైపు పరిగెత్తకుండా విశ్వాసములో బలపడి ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని నీవు దేవుని కృపలో బలపడాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. దాని ద్వారా శోధనలో ఉన్న నీవు, అపజయాలతో జీవిస్తున్నటువంటి నీవు, లేకపోతే ఆనందము లేకుండా జీవిస్తున్న నీవు ఆనందకరమైన, సంతోషకరమైన, జయకరమైన, క్షేమకరమైన జీవితాన్ని జీవించాలి అంటే మొదటిగా నువ్వు విశ్వాసంలో బలపడాలి. విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడే శక్తి ఉంది. విశ్వాసము ద్వారా అబ్రహాము ద్వారా పొందినటువంటి వారసత్వం మనం పొంది ఆశీర్వాదాలు పొందేటువంటి స్థితి, విశ్వాసము ద్వారా రక్షించబడేటువంటి స్థితి, విశ్వాసము ద్వారా పాతి పెట్టబడి కొత్త జన్మ పొందేటువంటి స్థితి, విశ్వాసము ద్వారా ఈ లోకములో ఏదైనా కూడాను సాధించగలిగినటువంటి స్థితి, ఏదైనా కూడా దేవుని ద్వారా పొందగలిగినటువంటి స్థితి. అందుకే విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమైనట అసాధ్యం, అసాధ్యం. నువ్వు విశ్వాసములో బలపడాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని బలముగా వినాలి, నేర్చుకోవాలి అని అన్నాడు. బాల్య దశ నుంచి వింటున్నాం మనం దేవుని యొక్క వాక్యాన్ని, ఆ వాక్యాన్ని ఇంకా వినాలి. వినటము ద్వారా విశ్వాసం కలుగుద్ది, దాని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం, దాని ద్వారా అబ్రహం యొక్క వారసులుగా తీర్చబడతాం, దాని ద్వారా దేవుని కుమారులం అవుతాం, దాని ద్వారా రక్షణలోకి వస్తాం. దాని ద్వారా రకరకాలైన ఆర్డర్ చెప్పడం కాదు కానీ, రక్షణని ఆర్డర్ నేను చెప్పడం కాదు కానీ, అన్ని జనులుగా ఉన్నటువంటి వారు ఏ విధంగా రక్షణలో నడిపించబడతారనే విషయాన్ని విశ్వాసం ద్వారా ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ మాటల ద్వారా మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుని ప్రతి ఒక్కరి విశ్వాసంలో బలపడటం ద్వారా మెలుకరణ జీవితాన్ని పొందుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, పరలోకం ముందున్న మా తండ్రి, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడే స్థితి, విశ్వాసము ద్వారా అన్ని జనులు సైతం అబ్రహాం యొక్క వారసత్వాన్ని పొందేటువంటి స్థితి, విశ్వాసము ద్వారా అన్ని జనులు సైతము దేవుని యొక్క బిడలుగయ్యే స్థితి, విశ్వాసము ద్వారా అన్ని జనులు సైతము రక్షణలో ఎదిగేటువంటి స్థితి, విశ్వాసము ద్వారా ఇదిగో తండ్రి అనేకమైనటువంటి అపజయాల మీద, శోధనల మీద, కష్టాల మీద, నిందల మీద జయాన్ని పొందేటువంటి స్థితిని తండ్రి మేము పొందుతామని గుర్తెరిగి తండ్రి నీ సందులో బలపడి స్థిరపడే బిడ్డలుగా ఉండే భాగ్యం దాయిచ్చామని, ఎన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారు తండ్రి వారందరూ కూడా తండ్రి విశ్వాసములో బలపడటం ద్వారా తండ్రి వారి కుటుంబాల్లో ఉన్న శోధనల మీద, వారి కుటుంబాల్లో ఉన్న ఇబ్బందుల మీద, వారి కుటుంబాల్లో సమాధానమైన స్థితి మీద, ప్రతి దాని మీద జయాన్ని పొంది తండ్రి ప్రతి కుటుంబం కూడా సమాధానంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా జీవించే భాగ్యాన్ని విశ్వాసములో ఎదగటము ద్వారా తండ్రి ప్రతి ఒక్కరు పొందే భాగ్యాన్ని దాయిచ్చామని మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.